కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడంతో రైతులకు మద్దతుగా చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రైల్వే గేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. దాదాపు సంవత్సరం క్రితం పార్లమెంటులో రైతుల మేలు కోసం చేసిన చట్టం అని చెప్పి వాజ్పేయి గారు ఇది మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అయితే అది రైతులను ఎవరిని కన్సల్ట్ చేయకుండా వాళ్లకు ఈ చట్టాన్ని చేయడం, రైతుల్లో వ్యతిరేక పుట్టడం, దాదాపు సంవత్సరం కాలం పాటు పట్టు వదలకుండా రైతులందరూ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ నిన్నటి రోజు వాళ్ళ యొక్క కోరికను మన్నించి నరేంద్ర మోడీ గారు ఒక మెట్టు దిగి ఏదైతే పార్లమెంటులో మూడు చట్టాల మీద చట్టం చేసినారో అవి వెనక్కి తీసుకుంటానని చెప్పి చెప్పడము, రైతులకంతా హర్షం వ్యక్తం చేయడము, పట్టు వదలని విక్రమార్కుడిలా రైతులు ఇంతవరకు తమ పోరాటాన్ని సాధించి కొనసాగించి ఆ యొక్క రైతు వ్యతిరేక చట్టాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నం చేసినారో మనకందరికి తెలుసా ఉంది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు ముందు నుంచి మద్దతు తెలియజేస్తూ వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనం రైతులకు అందరం కూడా ఈ యొక్క విజయాన్ని వాళ్ళకే అంకితం చేస్తూ దాదాపు 600 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళకంతా కూడా మేము నివాళులు అర్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ